गुड इवनिंग ऑल ऑफ यू टुडे मन की एकनॉमिक्स के संबंधी नेशनल इकोनॉमिक संबंधी मन की टॉपिक लो मन की कोई मन की रिलेटेड टॉपिक्स उन्नाई इक मन की रेगुलर टॉपिक लो मन की ఎక్కువగా ఉపయోగపడే క్వశ్చన్స్ మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. డిడియు జీకేవై మీకు ఆల్రెడీ మన ఫస్ట్ నుంచి కూడా ఇది డిడియు జీకేవై అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ని కంట్రోల్ చేయడానికి ఏర్పాటు చేసిన మెయిన్ ప్రోగ్రామ్ ఏంటంటే డిడియు జీకేవై అంటే దీనదయాల్ ఉపాధ్యాయ అంటే దీనదయాల్ ఉపాధ్యాయ ద్వారా మనకి ఏంటంటే దీన్ని ఎలా చేయడం జరిగింది దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ని రిడ్యూస్ చేయడానికి ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ని పెంచడానికి స్కిల్ ఇండియా అంటే స్కిల్ ని ఉపయోగించి ఎవరైతే పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ని కలిగించడానికి డిడియు జీకేవై फस्ट आफ् आल मन की एंप्लायमेंट उद्योग अवकाश भारत देश अंत भारत देश प्रधान समस्या मन की उद्योग समस्या अंत दी आलरे फस्ट प्रीवियम जनाभा अने विपरीत वाले भारत देश में निरुद्योग वीट की प्रत्यामें अंत वीट तग्चा की अंत निरुद्योग तग्चा की डीडी जीकेवाई स्कीम एर्पड़ जी अटे स्कीम फस्टे ले स्कीम द्वारा चालावर एंप्लायमेंट आपर्चुनिटी दर 25 लाख चाल लाख पीपल की एंप्लायमेंट आपर्चुनिटी कल उद्देश्य तो 2014 दी एनौंस जी अटे 2014 अनौंस द्वारा चाल मंद की एंप्लायमेंट आपर्चुनिटी कल कल पर्पस सर एंप्लायमेंट आपर्चुनिटी कल पर्पस मेरे एंप्लायमेंट कल मन इन इंपॉर्टेंस इकड़ मन की फस्ट ट्रैनिंग फस्ट एजुकेशन क्वालिफिकेशन क्वालिफिकेशन काउंट तरह ट्रैनिंग अने जरूरत एपड़े ट्रैनिंग इच्छारो अच्छी फस्ट ट्रैनिंग वाला स्किल डेवलप तरह एंप्लॉयमेंट आपर्चुनिटी कल अंत दगर 10 लाख पीपल की ट्रैनिंग एवरी इयर प्रति संव 10 लाख पीपल अनौंस इकड़ मन की पंडित अतन उपाध्याय अंत उपाध्याय टीचर अन्ट अतन पेर मीद स्कीम अनौंस जी अटे प्रती इंत मुझे वन इयर की 10 लाख पीपल की एंप्लायमेंट आपर्चुनिटी अंत वाल ट्रैनी जॉब इच्छेवार इप्ड दाने 3 इयर्स क्रीयर्स की 10 लाख पीपल की एंप्लायमेंट आपर्चुनिटी एलास्तार वित् ट्रैनी अंत ट्रैनी पीरियड उ ट्रैनी पीरियड मैं चुस्त मैं अप्रांटी अंत अप्रांटी अंत ट्रैनी पीरियड फर एग्जापल चूँ टीचर्स इंत मुद्दे उवरकना जॉब वो कंपलसरी वाली अप्रांटी उ अंत फस्ट 4-5 मंथ्स ट्रैनी पीरियड उ ट्रैनी पीरियड तरह जॉब उ अला इकड़ वीलू ट्रैनी इच्छी जॉब इवे जो अंत ट्रैनी पीरियड मन की ओकल का 10 लाख पीपल अंत दगर 10 लाख अंत 3 इयर्स चला अला इंडिया चाल मंदे एंप्लायमेंट अने अनएंप्लाय चाल वरक वाल आक्युपेशन तक जॉब अनेवेदी అది మన ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే డిడిజీకోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియాలి, డిడిజీకోని ఏ ప్రోగ్రామ్, నిరుద్యోగం తగ్గించడానికి ఉపయోగపడే ప్రోగ్రామ్ ఇది, అంటే భారతదేశంలో ఉద్యోగ అవకాశం పెంచడానికి దీనదయాలని అతను పెట్టిన ప్రోగ్రామ్ ఏది కాబట్టి దీన్ని పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మనకి 15 ఇయర్స్ లో అంటే దగ్గరగా 15 ఇయర్స్ దగ్గర నుంచి 100 ఇయర్స్ దాకా ఇక్కడ మనకి స్కిల్ ప్రోగ్రామ్ అంటే దగ్గర దగ్గరగా దీనికి ఆజీవికా స్కిల్ ప్రోగ్రామ్ అంటే మోడీగా పెట్టినట్టుగానే ఇక్కడ చూడండి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇలా మనకి ఈ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ లాగానే మనకి ఆజీవికా స్కిల్ ప్రోగ్రామ్ ద్వారా ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ని కల్పించడం అనేది డిడిజికే అనేది ప్రధాన ఉద్దేశం. ఇది మీకు 2014 లో పెట్టినట్టుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఏంటి
దీని ద్వారా మనకి ఎడ్యుకేషన్ క్వాలిటీస్ ఏమైనా పెరుగుతున్నాయా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఏమైనా పెరుగుతున్నాయంటే అది గవర్నమెంట్ అనేది కోఆపరేషన్లో మనకి పనిచేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, ప్రతి ఒక్కరికి ఒకటే స్కిల్ ఉండదు, మీ అందరూ ఉండడానికి రకరకాల స్కిల్స్ ఉంటాయి, రకరకాల యాక్టివిటీస్, అంటే ఒక్కొక్కరు ఒక రకమైన మైండ్ సెట్, ఒక రకమైన యాక్టివిటీస్ ఉంటాయి. కొంతమంది మైండ్ సెట్ కరెక్ట్గా పనిచేస్తే, కొంతమంది మైండ్ సెట్ కరెక్ట్గా పనిచేయదు. అంటే ఇలా మనకి రకరకాల మైండ్ సెట్ ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టుగానే స్కిల్ ఉపయోగిస్తాం. అంటే కొంతమందికి టెక్నికల్ మీద డెవలప్మెంట్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే మెడిసిన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. అంటే ఏంటి, వీళ్ళందరికీ వాళ్ళ యొక్క కేటగిరీని బట్టి, వాళ్ళకున్న స్కిల్ని బట్టి ఏంటంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి కల్పించడం జరుగుతుంది. ఎలాగా డిడియూజీకేవై ద్వారా, ఇలా డిడియూజీకే అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యోజన అంటే మనకి ఆల్రెడీ అజీవికలు చెప్పుకున్నాం మనం. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్గా కూడా అంటే నేషనల్ వైడ్ కాదు, ఓన్లీ విత్ ఇన్ కంట్రీ కాకుండా వరల్డ్ వైడ్ దీని ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడానికి మనకి క్యాంపెయినింగ్ జరుగుతుంది. అంటే ఈ క్యాంపెయినింగ్ అనేది ప్రైమ్ మినిస్టర్ ద్వారా క్యాంపెయినింగ్ జరుగుతుంది. అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ ఉన్నాయి. అంటే ఆల్రెడీ మనం రియల్గా ప్రైమ్ మినిస్టర్ గారు మనం మోడీ గారి గురించి గుర్తురావాలి, ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా అతను డెవలప్మెంట్ చేశారు. ఆల్రెడీ మీరు స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఇలా మనకి స్కిల్ మేకింగ్ తోటి డెవలప్మెంట్ జరగాలంటే ప్రైమ్ మినిస్టర్ కూడా దీనికి సపోర్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. మీరు ఆల్రెడీ చాలా న్యూస్ పేపర్లలో చూసినట్టయితే స్కిల్ డెవలప్మెంట్ గురించి, స్కిల్ ఇండియా గురించి, డిజిటల్ ఇండియా గురించి చాలా వరకు మనకి ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. ఇవన్నీ ఏంటి, వాళ్ళ టాలెంట్ని బట్టి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు. వాళ్ళ టాలెంట్ లేకపోతే ఉద్యోగాలు రావు. ఎందుకంటే టాలెంట్ లేకపోతే ఉద్యోగాలు వస్తాయి. ఎలాగా, ఫస్ట్ ఏం చేస్తారు, అప్రెంటిస్ అంటే ఏంటి, ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు. ప్రతి 3 ఇయర్స్కి 10 లాక్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి కల్పించడం జరుగుతుంది. ఇది మనకి ఫస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ కింద దీన్ని చెప్పడం జరుగుతుంది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ నుంచి కొంత వరకు కంట్రోల్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందన్న ఉద్దేశంతో. కానీ కంట్రోల్ అవ్వచ్చు, కంట్రోల్ అవ్వకపోవచ్చు, కానీ మన ప్రయత్నం అనేది మనం చేయాలి కాబట్టి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని అవేరెస్ కూడా డిడిజీకే మీద జరుగుతున్నాయి. ఇది నాట్ ఓన్లీ స్టేట్ ప్రోగ్రామ్, ఇది సెంట్రల్ ప్రోగ్రామ్, అంటే కేంద్రానికి సంబంధించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం నిర్ణయం చేయలేదు. దీనికి ఫండ్స్ కానీ, దీని ట్రైనింగ్ సెంటర్స్ కానీ అన్నీ కూడా అనౌన్స్మెంట్ చేయడానికి ఏ ప్రభుత్వం పనిచేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇక్కడ ఖచ్చితంగా పనిచేయడం అనేది జరుగుతుంది. ఇది అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడానికి. తర్వాత మనకి మోస్ట్ ఐఎంపి ఫైవ్ మోస్ట్ వచ్చిన MGNREGS, ఇది మనకి ఫస్ట్ నుంచి కూడా చెప్పుకున్నాం మనం. ఎందువల్లంటే ఇది ఎన్ఆర్ఈపి నుంచి అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ దగ్గర నుంచి MGNREGS మారిపోయింది. అంటే మహాత్మా గాంధీ గారి పేరు మీద, అంటే ఇది మీరు మెయిన్ మనకి అక్టోబర్ 2 దీన్ని అనౌన్స్ చేశారు కాబట్టి అది మహాత్మా గాంధీ పేరు మీద MGNREGS అనే స్కీమ్స్ ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి 5 మార్క్స్ అడిగే క్వశ్చన్స్ ఇవి, అంటే మనకి మిగతా క్వశ్చన్స్ సెక్టోరియల్ డిస్టర్బెన్సెస్, అన్ఎంప్లాయిస్ కాజెస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నా కానీ మనకి ఏంటంటే ఖచ్చితంగా డిడిజీకే MGNREGS అనేవి కంపల్సరీ మనకి సిలబస్ లో మనకి ఇంపార్టెంట్ అని క్లియర్ గా చెప్పాలి. అంటే ఏంటి MGNREGS మెయిన్ స్కీమ్ ఏంటి, కంపల్సరీ గివ్ టు ది వర్క్ 100 డేస్ టు ది పూర్ పీపుల్. అంటే రెనోవేషన్స్, గ్రాస్ కటింగ్ అంటే కోతలు కట్లు నరకడానికి కానీ, రెనోవేషన్స్ అంటే నీటిని పునరుద్ధరించడానికి కానీ, తర్వాత ఏంటంటే కెనాల్స్ డెవలప్మెంట్, కాలువల డెవలప్మెంట్కి కానీ వాటన్నిటికి ఉపయోగించి మనం రియల్గా చూస్తున్నాం మనం. ఇక్కడ మనకి బోధి పనులు మనం చెప్తున్నాం కదా, ఆ పనులు అనమాట, అంటే ఉపాధి పనులు, ఆ ఉపాధి పనులను కూడా ఏంటిది MGNREGS ఆ స్కీమ్ ద్వారానే జరుగుతాయి. అంటే రెనోవేషన్స్, కెనాల్ కట్, గ్రాస్ కటింగ్, కెనాల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మ్యాజిక్ స్కీమ్స్ ద్వారానే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ రూరల్ హౌస్ హోల్డ్ కంపల్సరీ దీంట్లో మనకి యాడ్ అయి ఉంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందువల్లంటే ఈ స్కీమ్లో ఏ రూరల్ పీపుల్ ఈ కార్డులో ఎంటర్ అయి ఉన్నారో, దీనికి ఒక కార్డ్ ఉంటుంది ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, కార్డ్ అంటే వర్కింగ్ డేస్, రియల్లీ కంపల్సరీ గివ్ టు ది వర్కింగ్ 100 డేస్, అంటే కంపల్సరీ 1 ఇయర్ పీరియడ్లో 100 డేస్ వర్కింగ్ ఇవ్వాలి. ఫ్యామిలీలో మినిమం ఒక ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించారు. ఇక్కడ దీనికి ఒక కార్డ్ ఇస్తారు, ఆ కార్డుకి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సడన్ డెత్ అయితే ఈజీ వర్కింగ్,
అంటే వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా వర్క్ జరుగుతున్నప్పుడు సడన్ గా డెత్ ఏమైనా జరిగితే మనకి ఇన్సూరెన్స్ అనేది కూడా ఏమవుతుంది రావడం అనేది జరుగుతుంది అది ఎండిఎన్ఆర్ఈఎస్ లో వేజెస్ ఉంటే తర్వాత వర్కింగ్ ఉంటుంది తర్వాత ఏదైనా రిస్క్ జరిగితే క్లెయిమ్ చేయడానికి మనకి ఎల్ఐసి కూడా అంటే రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉండడం జరుగుతుంది చనిపోతే సడన్ గా అమౌంట్ కూడా 3 లక్షస్ కానీ 250000 కానీ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది మీరు ఇయర్గా ఇవన్నీ రియల్ లైఫ్ లో చూస్తూ ఉంటారు మీకు అలా తెలుస్తుంది రోల్ లైన్ అంటే మనందరం రోల్ లైన్ ఏదో ఒకటి అంటే అక్కడక్కడ మీకు సిటీస్ లో ఉన్నాయి కానీ మీతో మనందరం కూడా రోల్ లైన్ కాబట్టి మనకు అటువంటి తెలుస్తూ ఉంటే మనం తెలియదు ఇక్కడ మనకి కంపల్సరీ అట్లీస్ట్ బెనిఫిషరీస్ మనకి 33% ఉమెన్స్ ఇవ్వాలి రియల్ గా మనకి ఎలక్షన్ 33% తెలుసు రిజర్వేషన్స్ ఇవ్వాలి 50% అన్నట్టుగానే ఇక్కడ వర్కింగ్ లో కూడా ఏం చేయాలి 33% ఏం చేయాలంటే ఉమెన్స్ ఇవ్వాలి అంటే ఇది లేడీస్ కు వర్కింగ్ ఇవ్వాలి మిగతా పర్సంటేజ్ అంతా కూడా అంతా జెంట్స్ కు ఇవ్వాలి మినిమం 33% మిగతా అంతా ఇవ్వాలి జెంట్స్ కు ఇవ్వాలి అంటే వర్కింగ్ ఓన్లీ జెంట్స్ ఇవ్వాలి లేడీస్ ఉమెన్స్ ఏం చేస్తారు వాళ్ళు ఖాళీ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి 33% అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అంటే 33% కంపల్సరీ ఉమెన్స్ కి అవైడ్ చేయడం అనేది అంటే ఉమెన్స్ కి ఎంటర్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి వేజ్ డిస్బర్స్మెంట్స్ అంటే వేజ్ డిస్బర్స్మెంట్స్ అంతా కూడా మ్యాండేటరీ ఇది చట్టబద్ధంగా జరుగుతుంది నువ్వు ఏదో వర్క్ చేసి డబ్బులు తీసుకుంటూ కూర్చోవు ఇవన్నీ కూడా అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎంజీఎన్ఆర్ స్కీమ్ లో మనకి వేజ్ రేటు 100 పర్ డే టు వర్కర్ 100 రూపీస్ అన్నారు ఇప్పుడు చేంజ్ అయింది ఇప్పుడు మనకి ఎంత ఎంత చేంజ్ అయింది ఎంత పెంచారు ఇప్పుడు 100 రూపీస్ కి వర్కింగ్ అనేది లేదు 200 కన్నా ఎక్కువే ఇప్పుడు మనకి వేజ్ రేట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటే మనకి ఉమెన్స్ కి బెనిఫిట్స్ ఇస్తారు ఎంత పర్సంటేజ్ 33% ఉమెన్ బెనిఫిషరీ తర్వాత ఏంటంటే ఇక్కడ ఇది వేజ్ రేట్ డిస్బర్స్మెంట్స్ అంతా కూడా మ్యాండేటరీ ఈ మ్యాండేటరీ తో పాటు ఇంకా ఏంటి ఇక్కడ సాలరీ వేజెస్ అనేవి నాట్ బై హ్యాండ్ చేతికి రావు పోస్ట్ ఆఫీస్ లో కానీ బ్యాంకులో కానీ అమౌంట్ మన అకౌంట్ కి ఎంటర్ అవడం జరుగుతుంది మీరు ఎప్పుడైనా అప్లై చేసారు బ్యాంకులో అకౌంట్ బ్యాంకే పడుతుంది అంటే మన బ్యాంక్ డీటెయిల్స్ లో ఆధార్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మనం వర్క్ చేసిన అమౌంట్ అంతా కూడా మనకి బ్యాంకుల్లోనూ పోస్ట్ ఆఫీసుల్లోనూ తీసుకోవడం ఛాన్స్ ఉంది అప్పుడు బై హ్యాండ్ ఒక హెడ్ ద్వారా తీసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఏమీ లేవు ఇక్కడ మనకి రోడ్స్ కానీ కెనాల్స్ కానీ ఇక్కడ మనకి మెయిన్ ఫ్లడ్ కంట్రోల్ అంటే ఏదైనా వరద వచ్చినప్పుడు సడన్ గా అవన్నీ కూడా డ్యామేజ్ అయినప్పుడు రోడ్ డ్యామేజ్ అయినప్పుడు తర్వాత వాటర్ సప్లై ఆగిపోతాయి అంటే కాలువ కెనాల్స్ ఉంటాయి లీక్ అంటే కాలువ అంటే చిన్న చిన్న కాలువ వాటర్ ఆగిపోతుంది వాటర్ ఆగిపోయినప్పుడు అక్కడ మనకి ఆ ఏరియాలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ ఏరియాలో వాటర్ ఆగిపోతే వాటర్ క్లీనింగ్ కూడా ఎలా చేయాలి వీళ్ళకప్పుడు వర్కింగ్ అనేది పెరగడం జరుగుతుంది ఇలా మనకి చాలా వర్కింగ్ అనేది తర్వాత ఏంటంటే గ్రాస్ కటింగ్ అంటే గడ్డి కోత అంటే ఎక్కడైనా గడ్డి పెరిగిపోయినప్పుడు అక్కడ క్లీన్ చేయడానికి చెరువులు అంటే కెనాల్స్ డెవలప్ చేయడానికి అంటే ఇరిగేషన్ సిస్టంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కంపల్సరీ మనకి ఎంజీఎన్ఆర్ఈఎస్ ద్వారానే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఇదంతా కూడా ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది మరి ఎవరు రన్ చేస్తారు దీన్ని అని కంపల్సరీ అనుకున్నప్పుడు ఖచ్చితంగా దీనికి రియల్ గా ఇప్పుడు అయితే ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా మనకు జరుగుతుంది తర్వాత ఏంటంటే పంచాయతీ రూరల్ ఏరియాలు పంచాయతీలు ఉంటాయి కాబట్టి పంచాయతీల ద్వారానే ఇక్కడ మనకి ఎంజీఎన్ఆర్ఈఎస్ స్కీమ్ అనేది డెవలప్మెంట్ జరగడం అనేది జరుగుతుంది ఇది 2009 అక్టోబర్ 2 దీన్ని అనౌన్స్ చేయడం అంటే ఇయర్ లో క్లాస్ ఉన్నా కానీ ఇది 2009 దీన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది అంటే అక్కడి నుంచి మనకి స్కీమ్స్ అన్ని మొదలైపోయింది అంటే ఇది కూడా ఏంటి ఇది కూడా అన్ఎంప్లాయ్మెంట్ స్కీమే డిడ్యూజీకి అన్ఎంప్లాయ్మెంట్ స్కీమే ట్రైసెమ్ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కాదు ట్రైసెమ్ రూరల్ ఏరియాలో యూత్ కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అంటే దగ్గరగా ఆ ప్రోగ్రామ్ డిడీజీకి ఒకటే ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు వాళ్ళు వీళ్ళు అంతే డిడీజీకి వాళ్ళు కూడా ఏం చేస్తారు ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి కల్పించడం జరుగుతుంది తర్వాత ఈ లెసన్ కంపల్సరీ సూర్యుగా వచ్చి 2 మంత్స్ వచ్చిన ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇక మీకు చెప్పకలేదు ఎందువల్లంటే మీరు ఎప్పటి నుంచో వెళ్ళకు వచ్చినది యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్ యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్ సింపుల్ అంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ బై నంబర్ ఆఫ్ పాపులేషన్ నేషనల్ ఇన్కమ్ బై నంబర్ ఆఫ్ పాపులేషన్
వచ్చిన ఆదాయాన్ని పాపులేషన్ తో ఏం చేయాలి డివైడ్ చేసి ఏమొస్తుంది షేర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది వస్తుంది షేర్ క్యాపిటల్ ఇన్కమ్ ని 2012 ఆ టైం లో మనకి ఒక కంట్రీ డెవలప్ అవడానికి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ద్వారా 2012 లో మనకి ఇన్కమ్ బేస్డ్ తీసుకోవడం అనేది జరిగింది అంటే 2012 లోనే ఇన్కమ్ బేస్డ్ తీసుకోవడం జరిగింది తర్వాత ఏంటంటే కాలిక్యులేటెడ్ యుఎస్ డాలర్స్ అంటే యుఎస్ డాలర్స్ ని మనం ఇండియన్ రూపీస్ తో కన్వర్ట్ చేస్తాం కన్వర్ట్ చేస్తే మనకి ఇన్కమ్ ఎంత వచ్చిందో అంటే యావరేజ్ ఇన్కమ్ ఒక పర్సన్ కి ఎంత ఇన్కమ్ వచ్చిందో కాలిక్యులేట్ చేస్తారు అలా దేశంలో చాలా మంది పర్సన్స్ ఉంటారు వాళ్ళందరి ఇన్కమ్ ఏం చేస్తారు యాడ్ చేసి అప్పుడు ఏమవుతుంది నేషనల్ ఇన్కమ్ కింద మార్చుతారు నేషనల్ ఇన్కమ్ కా మార్చి అప్పుడు జీడీపీని డెవలప్ చేసి అవుట్పుట్ ని డెవలప్ చేసి కంట్రీ ఎకనామిక్ గ్రోత్ డెవలప్ అవ్వడానికి కంపల్సరీ ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది ఇలా మనకి డీడీజీకే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఫెర్కేట్ ఇన్కమ్ తర్వాత ముందు చెప్పుకున్న మన పావర్టీ కాన్సెప్ట్స్ పావర్టీ కాన్సెప్ట్స్ మూడు అది ఫస్ట్ చెప్తున్నాం మనం అబ్సొల్యూట్ రిలేటివ్ అబ్సొల్యూట్ పావర్టీ రిలేటివ్ పావర్టీ పావర్టీ లైన్ ఇక్కడ పావర్టీ లైన్ లో మనకి రెండు ఉంటాయి అప్పర్ పావర్టీ లైన్ బిపిఎల్ అంటారు యుపిఎల్ లో బిపిఎల్ బిలో పావర్టీ లైన్ అప్పర్ పావర్టీ లైన్ బిలో పావర్టీ లైన్ అంటే మనం ఎప్పుడూ కూడా బిపిఎల్ లో అంటే ఎప్పుడూ కూడా బిలో పావర్టీ లైన్ లోనే మనం ఉంటాం అది మనకి అప్పర్ పావర్టీ లైన్ కిన్నప్పుడు కంపల్సరీ మన డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అప్పుడే మనకి మన ఇండియా కూడా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ మనకి ఈ రెండు 5 మార్క్స్ క్వశ్చన్స్ ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ మీరు బాగా డేటా గెయిన్ చేస్తే చాలా వరకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అంటే నెక్స్ట్ క్లాస్ మనకి టుమారో స్టార్ట్ చేయడం జరుగుతుంది అంటే ఈ రోజు క్లాస్ ని ఆపేయడం జరుగుతుంది అంటే మీరు ఇక్కడ నోట్స్ అనేది ఆన్లైన్ లో చూసే వాళ్ళందరూ కూడా అంటే వాట్సాప్ యూట్యూబ్ లో చూసే వాళ్ళందరూ కూడా ఆన్లైన్ లో నోట్స్ ఏ రాసుకోవాలి మీకు ఏంటంటే నోట్స్ అనేది వాట్సాప్ లో ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్